వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ట్రీలియో నుండి అయితే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓపెనింగ్ ఫర్ ఆన్లైన్ ట్యూటర్ వర్క్ ఫ్రమ్ జాబ్స్ కోసం అయితే ఈ యొక్క కంపెనీ వచ్చేసి హైరింగ్ అయితే చేసుకుంటుంది. వీఆర్ ఇన్ ప్రాసెస్ ఫర్ హైరింగ్ ఫ్రీలాన్సర్ ఆన్లైన్ ట్యూటర్. ఇట్స్ ఏ ప్రాసెస్ వేర్ యూ నీడ్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఫర్ యూఎస్ స్టూడెంట్స్ అప్ టు గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యూఎస్కి సంబంధించిన స్టూడెంట్స్కి. వాళ్ళకు మనకు ఫ్రీలాన్సర్గా ఆన్లైన్ ట్యూటర్గా అయితే మనము వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఆన్లైన్ ట్యూటోరింగ్ హై గ్రేడ్ 9th క్లాస్ నుండి గ్రాడ్యుయేషన్ లెవెల్ అయితే యూఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యూఎస్ స్టూడెంట్స్కి అయితే మనము వాళ్ళకి సంబంధించిన క్వైరీస్కి అయితే మనము సొల్యూషన్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ప్రాసెస్ ఈజ్ చార్ట్ బేస్డ్. సో అది కూడా మనము వాట్సాప్ ద్వారా చార్ట్ బేస్డ్ కింద అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ విల్ బి డన్ ఇన్ ది బేసిక్ ఈచ్ అవర్. మనకు హవర్ అవర్కి అయితే మనకు శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కెన్ చూస్ ఓన్ వర్కింగ్ హవర్స్. అది కూడా మీ వర్కింగ్ వచ్చేసి కూడా మీరు చూజ్ చేసుకునే టైంలో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఫ్రీలాన్సర్ అన్నమాట. ఎసెన్షియల్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ క్లియర్ ఇన్ ఇంగ్లీష్. బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 25 to 44 వర్డ్స్ మినిట్స్ అయితే మనం వేయాల్సి అయితే ఉంటుంది. షిఫ్ట్స్ విండోస్ వచ్చేసి 10:30 PM నుండి 11:30 AM వరకు అయితే మనం ఉంటుంది. మనకు డైలీ 1 hour అయితే ఉంటుంది. ఎనీ కన్సెక్యూటివ్ 3 hours అయితే మనం వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వర్కింగ్ డేస్ విషయానికి వస్తే మనము 5 days ఇన్ ఏ వీక్ అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ అయితే వీళ్ళు మెన్షన్ కూడా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ ఓపెనింగ్ ఫర్ వచ్చేసి డిస్క్రిటిక్ మ్యాథమెటిక్స్, క్యాల్కులస్, స్టాటిస్టిక్, ఇంటర్మీడియట్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా ఫిజిక్స్, ఎర్త్ సైన్స్, జావా, C++, పైథాన్, ఫినాన్స్, కొన్ని సబ్జెక్ట్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కెన్ షేర్ దే రిజ్యూమ్స్. మనము ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ద్వారా కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు. పార్ట్ టైం ఫ్రీలాన్సర్ హోమ్ బేస్డ్ జాబ్ అన్నమాట. సో శాలరీ వచ్చేసి మనకు మెన్షన్ అయితే చేయలేదు, బట్ హవర్ లెవెల్ అయితే మనకు శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ జాబ్స్కి వచ్చేసి ఈ విధంగా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.